సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఉపాధి కార్మికులు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే కొంత వేజ్ పేమెంట్ కొద్దిగా ఎక్కువ తక్కువ పడేయాలి, పనిచేసిన అనేది ఒకటి అంటున్నారు. రెండోది ఏంటంటే పేమెంట్లకు మాత్రం అష్యూరెన్స్ ఏంటంటే వీళ్ళ అకౌంట్లు మొత్తం ఆల్రెడీ అన్ని క్లియర్ అయినాయి, డబ్బులు జమ కావడం ఒకటి. ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి అకౌంట్స్ మనం ఫ్రీ చేస్తే రిజెక్ట్ అయ్యే ఒకటి కూడా ఉపాధి హామీ కూలీలకు వెంటనే సార్, మేము ఒక ఉపాధి హామీ కూలీలో ఇక్కడ రోడ్ల పని చెట్టు పెట్టడంలో మే నిర్కర్వాలు తీసుకోవడం మే మాకు సూటకు లేకుండా మాకు గవర్నమెంట్ 100 రూపాయలు కల్పించింది. ఆ పనికి వేతనం ఇప్పుడు 6 నెలల నుంచి మాకు వేతనం వస్తలేదు. వేతనం ఒకప్పుడు ఈ పండుగ పూట దసరా పండుగ గురించి మేము బట్ట గుడ్డ అప్పలో ఏమైనా చేసుకోవాలంటే మాకు వచ్చేది ఏం లేదు. అసలు సమయాల్లో మేము చేసిన పనిని మేము అడుగుతున్నాం సార్, మేము వేరే కొత్తగా మేమే అడుగుతలేము. అందుగురించి మాకు మీరు వెంటనే మా యొక్క ఈ యొక్క మా వేతనం మాకు బ్యాంకులకు అమలు చేయండి. వేరే అందుగురించి కొందరికి అసలే పని లేదు. బాబూజీ మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని 100 రూపాయలు పని చేయించి బాబూజీ ఒక్క శాతం నీలమ్మా, నేను 2 వారాల కింద ఆఫీసు పోయినాం, పోతే సార్ ఏమన్నా టీఏ మార్చామంటే టీఏ మార్చలే. సారేమన్నాడు నీ పనులు పనిచేస్తే చెప్పితే పోనాడు. మళ్ళీ ఇంతవరకు చేయించలేదు, 3 నెలలు తిరిగినా ఈ ఏపీ కలిపోతే ఏమన్నాడు ఇంకైనా ఇద్దరు ముగ్గురు బ్యాంకు అకౌంట్ అయింది అని అవి కూడా చేయిస్తలేరు. అందుకనే మాకు తీర్మానం చెప్పుకోవాలి. రెండు సార్లు పోతే ఎన్ని కాలం ఎందుకు